నెల్లూరులో పుట్టి పెరిగ నేను పెరిగి నేను పుట్టింది చాలా పేద కుటుంబంలో, మీ అందరికంటే కూడా చాలా పేద కుటుంబంలో. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, మా అమ్మగారు ఏడు ముద్ర, మా నాన్నగారు చదివింది ఎనిమిదో తరగతి. అయినా నేను కష్టపడి చదివించారు, చదువుకున్నాను. నేను చదివింది నా చదువు పూర్తి చేసింది, పేరు గురుసు. మీరన్నా రేపు బిల్డింగ్లో ఉన్నారు, పేరు గురుసు దాదాపు ఇంట్లోనే. అంతేగా దాని సాక్ష్యం కూడా ఏంటంటే ఈరోజు ఆనంద్ వనవారి ఉన్నారు, ఆనంద్ వనవారి ఈరోజు సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చేస్తుంటాడు. వనవారెడ్డి నా మొదటి స్టూడెంట్, అతను చదువు చెప్పింది పేరు గురుసునే. ఆనంద్ భట్టాచార్య యొక్క కుమారుడు, వాళ్ళ సిస్టర్ కూడా చెప్పింది పేరు గురుసునే. అయితే అక్కడి నుంచి అంచెలంచెలుగా తర్వాత రేకులు బిల్డింగ్ ఈ విధంగా ఈరోజు 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ గ్రూప్ ఈరోజు 4500 కోట్లు ఈరోజు తెలియజేసుకుంటున్నారు. నాకు రాజకీయాల నుంచి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు కావాలంటే నేను ఇక్కడికి రాకుండా అక్కడ బ్రహ్మాండంగా సంపాదించుకోగలను. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో 2014లో ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు వచ్చే ముందు నారా చంద్రబాబు అడిగారు, నారాయణ క్యాబినెట్లో నువ్వు వస్తావా మంత్రిగా వస్తావని. అప్పటిదాకా నాకు ఆలోచన లేదు, ఒక్క క్షణం ఆలోచించి వస్తానన్నా. ఎందుకు వస్తానన్నా అంటే ప్రజలకు సేవ చేయించి నెల్లూరుకి సేవ చేయాలని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మీరు అందరూ అడగలా ఈ ఎంటే డ్రెస్సేమని, అంటే మీరు సేవ చేస్తామని మీరు ఎవరు అడగలా, పార్టీలు కట్టమని ఉన్న పార్టీలు ఎవరు అడగలా, అన్నా క్యాంటీన్ సేవ కట్టమని ఎవరు అడగలా, ఏసీ బస్ షెల్టర్స్ కట్టమని ఎవరు అడగలా, 43,000 ఇల్లు పేదలకి నిర్మించమని ఎవరు మీరు అడగలా. అసలు నేను ఎవరు అడగలా, నాకు నేనే చేశా. పేదల నిబంధనలకు ఏం చేయాలో అనే ఉద్దేశంతో నేను చేశాను. నేను చెప్తున్నాను, నన్ను ఒక్కరంటే ఒక్కరు అడగల. బాలాసాహిబ్ దర్గా 400 సంవత్సరాల చరిత్ర దర్గా నేను ఎవరు పట్టించుకోవాలా, ప్రమాణంగా చేశాను. అసలు ఘాటంగా ఆలోచన ఎవరికి వచ్చింది, ఏ నాయకుడికి వచ్చింది, ఎవరికి రావా మీకే తెలుసు. చక్కని ఘాటు కట్టాము, ఎందుకు కట్టామో తెలుసు, గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు నేను అక్కడ కన్వీనర్ని, నేను ఇన్ఛార్జిని. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు. 2,000 కోట్లు రూపాయలు ఇచ్చి 2 నెలలు అక్కడ ఖర్చు పెట్టుకున్నారు, రోడ్డుకి డ్రైన్స్కి ఘాట్కి ఖర్చు పెట్టా. అదేవిధంగా కృష్ణా పుష్కరాలప్పుడు 3 నెలల ముందు నన్ను హెడ్వే చేశారు, కన్వీనర్ చేశారు, ఇన్ఛార్జ్ చేశారు, 2,000 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టుకున్నారు. ఆ ఘాట్ కట్టాము, బ్రహ్మాండంగా రోడ్లు వేసాము. ఇవన్నీ బయట చేసినప్పుడు మనం ఎన్నికలకు ఏదైనా చేసుకోవాలా, ఎందుకు చేయకూడదని నేను ఆలోచించి మహారాష్ట్ర దగ్గర ఘాటు కట్టించాను. ఆ రోజు విడుదల ఉన్నారు, ఎలా చేస్తాం బ్రహ్మాండంగా రోడ్లు వేసాం. నన్ను ఎవరు అడగలేదండి, ఒక్కరంటే ఒక్కరు కూడా మహారాష్ట్ర దగ్గర అడగల. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. దాని చరిత్ర చదివా ఆ రోజుకి 400 సంవత్సరాల చరిత్ర ఉన్న బాలాసాహిబ్ దర్గా వెంటనే ఇందుకు చేయగలి మనం నియోజకం చేశా. ఈ విధంగా అక్కడే కాదు, ఈరోజు మీరు తీసుకోండి రంగనాథస్వామి టెంపుల్ ఘాటు ప్రమాణంగా చేశారు, కానీ దాన్ని వదిలేశారు. ఇక్కడ మైసార్ గేట్ దగ్గర ఘాటు ఎవరైనా ఆలోచించారా చెప్పండి, నాకేం ఏం చేశారు. అండ్ అసలు అండర్ గ్రౌండ్ 10% ఖర్చు పెట్టి ఉంటే అయిపోయింది అది, దొంగలనే నెల్లూరు నగరం అయిపోయింది అది. నేను నిజం చెప్తాడా, నేను అమరావతి రాజధానికి మినిస్టర్ని, అక్కడ అది కట్టేదానికి అనేక విదేశాలు తిరిగా, అదే రష్యా, చైనా, జపాన్, అష్కాబాద్, సింగపూర్, అక్కడంతా చూసా. ఒక్క దొంగతో దొంగలు ఉండదు, మీరు చూడాలని దొంగలు ఉండరు. ఎందుకున్నామంటే మీరు ఇళ్ళలో బాత్రూంలో వచ్చే నీళ్ళు కానీ, కిచెన్లో వచ్చే నీళ్ళు కానీ, ఏ నీళ్ళైనా భూమి లోపల బయటకు వెళ్ళిపోతాయి. అలాంటి సిస్టమ్ 550 కోట్లతో నెల్లూరు ఇచ్చా,
అంత అయిపోయింది. కనెక్షన్స్ ఇవ్వడమే. ఈ 5 సంవత్సరాల్లో కనెక్షన్స్ ఇవ్వకపోయారు. తాగే నీరు, మనిషికి వచ్చే జబ్బులు సగం మనం తినే తిండి తాగే నీరు. తాగే నీరు కలుషితం అయితే జబ్బులు వస్తాయి. తాగే నీరు కానీ పరిశుభ్రంగా ఉంటే మీరు హాస్పిటల్కి ఖర్చు పెట్టే దాంట్లో సగం ఖర్చు తగ్గిపోతుంది.